ఎవరు తమరు ఎందుకు ఇక్కడికి వచ్చారు, ఏంటి కార్యాచరణ చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, మరి ముఖ్యంగా పిఠాపురంలో వంగగెద్ద గారి గెలుపు కోసం మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నా పేరు కొమ్మూరి కనకారావు, మాదిగ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కావడం కోసం యావత్ మాదిగ సమాజం ఎన్నికల్లో అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ఈరోజు మనం 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్ద పెట్ట వేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జనరావు, మహాత్మా జ్యోతిరావు పూలే గారు కోరుకున్నటువంటి ఆశయాలు దాదాపు 77 సంవత్సరాల స్వతంత్ర భారతీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉంది. ఒక పక్క సామాజిక న్యాయం, సంక్షేమం, అదేవిధంగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పేదవాడి కేంద్రంగా ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి తరుణాన్ని ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి వారి పరిపాలన మనం చూసాం. గతంలో చంద్రబాబు ఒక మాట అన్నాడు, ఎవరన్నా దళితుల్లో పుడతారా అని చెప్పేసి కోరుకుంటారని చెప్పేసి. ఒక ఆయన అంటాడు వాళ్ళ మంత్రి దళితులు శుభ్రంగా ఉండరని చెప్పేసి. ఒక ఆయన అంటాడు తెలుగు పార్టీ అతని దళితులకి చదువు రాదని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే గత ప్రభుత్వంలో దళితుల్ని, ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని హేళనగా అవహేళన చేసినటువంటి ప్రభుత్వాన్ని గతంలో మనం చూసే క్రమంలో వద్దు బాబు, బైబై బాబు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో అణగారిన వర్గంలో పేద ప్రజలు మొత్తం కూడా అధికారంలో తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ప్రపంచంలో ఎప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా ఏదైతే చెప్పిన విధంగా 3,650 కిలోమీటర్ల పాదయాత్రలో ఏదైతే చెప్పాడో ఆ చెప్పింది చెప్పడానికి అమలు చేసి ఒక విశ్వసనీయతనికి గుర్తింపించినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఒకటే తెలియజేస్తా ఉన్నాం, నమ్మకానికి అపనమ్మకానికి, అబద్ధాలకి వాస్తవాలకి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, మరి ముఖ్యంగా మాదిగలు మొత్తం కూడా గుర్తెరిగి ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో మీకు జరిగినటువంటి సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని గుర్తించి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వంగ గీత గారికి, అదేవిధంగా సిలంశెట్టి సునీల్ గారిని గెలుపు కోసం పనిచేయాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఇదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే మరి ముఖ్యంగా ఇక్కడ మాదిగ సామాజిక వర్గంగా, మాదిగ కార్పొరేషన్ చైర్మన్గా సగౌరవంగా చెబుతా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే మాదిగల గుర్తింపు వచ్చింది. దానికి ఉదాహరణ ఏంటంటే మరి ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క మాదిగ సట్సాలు ఉన్నటువంటి పరిస్థితి ఏ పార్టీ చేయలేదు. ఈవెన్ రాజశేఖర్ గారు చేయలేకపోయారు. కానీ తండ్రి కంటే ఒకడుగు ముందుకేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 77 సంవత్సరాల భారతదేశంలో మొట్టమొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లాలో మాదిగల్ని చట్టసభలో పంపినటువంటి బొమ్మేశ్వర గారు సామాన్య మాదిగ పంపినటువంటి చరిత్ర మనం చూసాం. అంతేకాదు మరి సామాన్య కార్యకర్త అయినటువంటి నందిగం సురేష్ గారిని ఒకసారి ఎంపీ చేసి మరోసారి సీట్ ఇచ్చాడు. ఇటీవల కాలంలోనే మరి మడగసిర లాంటి ఒక నియోజకవర్గంలో టిప్పర్ డ్రైవర్ అటువంటి వీరాంజనేయులకి ఒక సామాన్య మాదిగకి పెద్ద పెట్టి వచ్చిన పరిస్థితి మనం చూసాం. అంతేకాకుండా గతంలో టీడీపీ పార్టీ ముష్టిలకి భిక్ష వేసినట్టు కేవలం 2 కార్పొరేషన్ చైర్మన్ మాత్రం ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 7 రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ బాడీస్లో మెంబర్లుగా చెప్పుకుంటూ పోతా ఉంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నెంబర్ చైర్మన్లుగా రకరకాల పదవులు ఇచ్చి మాదిగ రాజకీయ గుర్తింపించిన క్రమంలో కొంతమంది మాదిగ దళారులు వర్గీకరణ అనే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మాదిగల మొత్తం తప్పుదల పట్టిస్తే చంద్రబాబు నాయుడు తాపేదారులుగా పనిచేసినటువంటి నాయకులు కొంతమంది మాదిగల మొత్తం మా తెలుగు పార్టీకి బీజేపీ కూటమి కొండరని చెప్పేసి చెబుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం తీసేసిందని చెప్పి ఏ పథకాలు చెప్పండి. ఈరోజు నా కాడ లిస్ట్ ఉంది, 27 పథకాల్లో నవరత్నాల రూపంతో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మాదిలకి 62,80,000 మందికి 18,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి లెక్కలు అక్కడ ఉన్నాయి. ఇంకో మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ నవరత్నాల రూపంలో మాదిగ కార్పొరేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ మాదిగ ఇచ్చినటువంటి పథకాలు చూడండి, మొత్తం లెక్కలతో చదువుతుంది. దీని మీద బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నా ఎక్కడికైనా సరే. అందువల్ల ఏంటంటే కేవలం 27 పథకాలు అని చెప్పేసి అంటారు, ఏ పథకం ఆగిపోయి చెప్పండి. దీంట్లో విదేశీ విద్య ఉంది, అదేవిధంగా కళ్యాణ మస్తు ఉంది, చెప్పండి పోతే అమ్మఒడి ఉంది, చాలా పథకాలు ఉన్నాయి. కేవలం ఏంటంటే గత ప్రభుత్వాలు ఏంటంటే కేవలం 3-4 లోన్లు ఇచ్చి ఇదే మా సంక్షేమం చెబుతా ఉంటే ఈరోజు నవరత్నాల రూపంతో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మాదిలకి 62,80,000 మందికి 18,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి లెక్కలు అక్కడ ఉన్నాయి. ఇంకో మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈ నవరత్నాల రూపంలో మాదిగ కార్పొరేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ మాదిగ ఇచ్చినటువంటి పథకాలు చూడండి, మొత్తం లెక్కలతో చదువుతుంది. దీని మీద బహిరంగ చర్చకి నేను సిద్ధంగా ఉన్నా ఎక్కడికైనా సరే. అందువల్ల ఏంటంటే కేవలం 27 పథకాలు అని చెప్పేసి అంటారు, ఏ పథకం ఆగిపోయి చెప్పండి. దీంట్లో విదేశీ విద్య ఉంది, అదేవిధంగా కళ్యాణ మస్తు ఉంది, చెప్పండి పోతే అమ్మఒడి ఉంది, చాలా పథకాలు ఉన్నాయి. కేవలం ఏంటంటే గత ప్రభుత్వాలు ఏంటంటే కేవలం 3-4 లోన్లు ఇచ్చి ఇదే మా సంక్షేమం చెబుతా ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు
40 లక్షల మంది మాదిగులు ఉంటే 62 లక్షల మంది పైగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందారు. ఇంత పెద్ద లబ్ధి గతంలో జరిగింది అడుగుతా ఉన్నాం. కార్లు ఇచ్చామని చెబుతారు, కార్లు ఇచ్చి తీ ముందు కార్లు ఎన్నికో స్కాములు జరిగినాయో. ఇక్కడ ఈరోజు ఈ ప్రభుత్వంలో స్కీములు అంటే స్కాములు కాదు, స్కీములు అంటే ప్రతి పేదవాడి గడపకెళ్ళేటువంటి సంక్షేమ పథకం. వాళ్ళ కళలలో ఆనందం గడపాలి, వాళ్ళ గడపలో సంతోషం గడపాలి. దాంతో ఎక్కడ అవినీతి తావు లేకుండా, దళాల ప్రమేయం లేకుండా, మధ్యవర్తులు లేకుండా, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా సంక్షేమాన్ని డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి పరిపాలన పథకం మనం చూస్తా ఉన్నాం. మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలోకి వచ్చినాక 120 సంవత్సరాల సందర్భంగా నేను అంబేద్కర్ గృహం 120 అడుగులు పెడతానని చెప్పేసి అన్నటువంటి పెద్ద మనిషి కేవలం శంకుస్థాపన పరిమితం చేసి పెడితే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 2000 కోట్ల రూపాయలు పైగా విలువ చేసేటువంటి స్థలంలో దాదాపు 206 అడుగుల ఎత్తు ఈ రాష్ట్రంలో దళిత బడుగు బిహోగుల మత్తు కూడా తల ఎత్తు చూసే విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అంతేకాదు ఈరోజు ఆ మహిళ చెప్పినటువంటి ఆశయాల్ని ఆచరణాత్మకంగా చూపుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు చేశాడు. ఏం చేశాడు? గతంలో 2 మంత్రులు ఇచ్చారండి, ఒక మాదిగ ఒక మాల. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి 5 మంత్రులు ఇచ్చారు. మాల మాదిగలకి కీలకమైన శాఖలు ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15 కార్పొరేషన్ చైర్మన్లు మాది ఎస్సీలు మాల మాదిగలు ఉన్నారు. అంతేకాకుండా నామినేట్ పోస్ట్ అనేటువంటి పోస్టులు ఇచ్చి ఈరోజు దళితుల్ని, మాకు దళితులు అంటే 2 కళ్ళు అని చెప్పేటువంటి చూపి ఇద్దరు సమానంగా చూసేటువంటి పరిస్థితి జగన్ ప్రభుత్వంలో చూసాం. ఖచ్చితంగా కాకినాడ జిల్లాలో పిఠాపురంలో ప్రతి మాదిగ పెద్దలు ఉన్నారు, ఇక్కడ మాదిగ సంఘాల లీడర్లు ఉన్నారు. వీరంతా కలిసి ఖచ్చితంగా ప్రతి గడప గడపకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జరిగినటువంటి అభివృద్ధిని సంక్షేమాన్ని వివరించి అదే క్రమంలో పిఠాపురం చేశారు. ముఖ్యంగా అయితే మనకి ప్రజాసేవ చేసే ప్రజానాయకురాలు కావాలా, ఏదో టైం పాస్ కోసం రాజకీయాలు చేసేటువంటి నాయకులు కావాలో తెలుసుకుని అడుగుతా ఉన్నాం. అందువల్ల ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఏ స్టార్లు వచ్చినా మాకు సూర్యుడు లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందువల్ల ఈ స్టార్లు ఏం పనిచేయవు. అందువల్ల ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో విజయం వంగ గీత గారిది వన్ సైడ్. ఇక్కడ కేవలం ఏదో టైం పాస్ రాజకీయాలు చేసే వాళ్ళు ప్రజలు నమ్మరు. అందువల్ల ఏంటంటే చూద్దాంగా. ఇప్పుడు వాళ్ళు చెబుతారండి, ఆయనకి ఇంతమంది ఆంధ్రప్రదేశ్ ఓటు ఉంది అర్థం కావట్లేదు, ఇల్లు ఎక్కడలేదు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా. పోయినసారి 2 సార్లు పోలీసు 2 సార్లు ఎక్కడ గెలవలేదు, ఈసారి ప్లేస్ మారాడు, రేపు ఎక్కడుంటాడో తెలియదు. అందువల్ల ఉన్నటువంటి ప్రజలు ఈరోజు సామాజిక మాధ్యమాల్లో వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు, వాళ్ళ ముందు వచ్చినటువంటి సంక్షేమం చూస్తూ ఉన్నారు, వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి అభివృద్ధి చూస్తూ ఉన్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల నుంచి ఎస్ నిజంగా అతనికి పాపులారిటీ ఉంటే స్టార్ అయితే 178 సీట్ల పోటీ చేయమని చెప్పండి. ఈరోజు వాళ్ళ నమ్ముకొని మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆయన కోసం పనిచేస్తే ఆయన ఏమంటున్నారు, నేను కాదు మాకు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు కోరుకున్న క్రమంలో అదేవిధంగా జనసేన పార్టీ ఉన్నటువంటి మొత్తం ఒకళ్ళు దూరం అవుతా ఉన్నారు. అది పైకి కనపడేటువంటి భూమితో తప్ప ఎక్కడ కూడా జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. కనుకనే మా ముఖ్యమంత్రి గారు చెప్పాడు మొదటి నుంచి కూడా, నేను అభివృద్ధి చేశాను, నేను చేసినటువంటి వాస్తవం అయితే నాకు చూసి ఓటేమని చెప్పి అడుగుతా ఉన్నాడు. అదే క్రమంలో నేను సింగిల్ గా పోటీ చేశాను, నాకు ఎవరితో పోతలేదు, పైన దేవుడు నాకు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, ప్రజలతో పోతా అని చెప్పి అన్నాడు. అదే ధైర్యం దమ్ము ఉంటే టీడీపీ 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఆ పెద్ద మనిషి, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఆ పెద్ద మనిషి, మరి నేషనల్ స్థాయిలో మేము 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చెప్పుకుంటే మోడీ వాళ్ళు డైరెక్ట్ పోటీ చేయమని చెప్పండి. 180 పోటీ చేసి ధైర్యం లేక దమ్ము లేక ఈరోజు చంద్రబాబు ఎంత ఎదుగుతాడంటే అవసరం అనుకుంటే పోయి కాలబేరం పట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చేసి ఈరోజు కుల సంఘాలు కడగబోయి అయ్యా మీకు ఏం కావాలి చెప్పండి ప్యాకేజీలు ఇచ్చి తిప్పుకున్నటువంటి దౌర్భాగ్య స్థితికి దిగదానేటువంటి పరిస్థితి కనపడుతోంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు విశ్వసనీయతకి అబద్ధాలకి ఎలక్షన్ల ముందు రకరకాల మేనిఫెస్టో తోటి మోసం చేసేటువంటి పార్టీలకి వాస్తవం చెప్పే పార్టీకి మధ్య ఈ గ్యాప్ని గమనిస్తూ ఉన్నారు. కనుక ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంది, మరోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం, పిఠాపురంలో మన ఉంగా గీత గారు గెలవడం ఖాయం. Gracias.